हाय फ्रेंड्स, वेलकम टू जस्टिस किचन। नेनु मी जयश्री। बॉइल्ड एग फ्राई एला चेयालो चूद्दामा। इदि चपातीलोकी, रोटीलोकी, राइसलोकी, देनिलोकैना सूपर कॉम्बिनेशन। कर्री कोसम मुंदुगा स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोनी दानिलोकी 2 टेबल स्पून आयिल याड चेसुकोनी ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మీరు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి। నేను యాడ్ చేసుకోవడం మర్చిపోయాను। ఇలా యాడ్ చేసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। अलागे रेंडु पच्चिमिर्ची चीलकलुगा कट चेसुकोनि याड चेसुकोवाली। वीटन्निटिनी ओकसारी बागा मिक्स चेसुकोवाली। इप्पुडु ई आनियन्स लोकी कोन्नि कर्री लीव्स कूडा याड चेसि बागा मिक्स चेसुकोवाली। ई आनियन्स अनेवि लाइट गोल्डन कलर वच्चे वरकु लिड तो कवर चेसि मध्य मध्यलो कलुपुकुंटू ओक 2 मिनट्स कुक चेसुकोवाली। ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల ఆనియన్స్ అనేవి మాడిపోకుండా మంచి కలర్ వస్తాయి। ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన ఆనియన్స్ లోకి 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేదాకా లిడ్ తో కవర్ చేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇప్పుడు దీనిలోకి 3 బాయిల్డ్ ఎగ్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ తో కవర్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। అలాగే 3 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఎగ్ పీసెస్ కి అనేది బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేస్తూ 2 మినిట్స్ కర్రీ అనేది డ్రైగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి। ఈ స్టేజ్ లో కర్రీ మీద లిడ్ తో కవర్ చేయకండి। ఇలా కవర్ చేయడం వల్న కర్రీలోకి వాటర్ కంటెంట్ అనేది వస్తుంది। ఇలా వాటర్ కంటెంట్ అంతా పోయిన కర్రీలోకి కొన్ని కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది। మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।